ముఖ్యంగా హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లలో ఏ యువతనైతే వాళ్ళు ఇక్కడ కోచింగ్ తీసుకుంటా ఉన్నారో, వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్లకు కూడా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలు నెరవేరాలి అంటే మరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా మా అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని మీరు గెలిపించినట్టు అవుతే తప్పకుండా మీ తరపున ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ, ఎప్పటికప్పుడు నిలదీస్తూ, నిగ్గదీస్తూ, వారు చేసిన తప్పులను కడుగుతూ, అదేవిధంగా నిరుద్యోగుల తరపున మరి మీకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి కానీ, మీకు రావాల్సిన నోటిఫికేషన్లు కానీ, మీకు ఉద్యోగులకు రావాల్సిన డిఏలు, పిఆర్సీలు, ప్రమోషన్లు కానీ, వీటన్నింటి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా మరింత వెన్నుదన్నుగా ఉండే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ, మరి ఒక మంచి అభ్యర్థిని కేసీఆర్ గారు మాకు ఇచ్చినారు. ఒక గోల్డ్ మెడలిస్టు, చదువుకున్న అభ్యర్థి, విద్యావంతుడు, సౌమ్యుడు, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నవాడు, అదేవిధంగా అన్నింటికి మించి యువకుడు, ఉత్సాహవంతుడు, ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు, ఎలాంటి బ్లాక్మెయిల్ ఆరోపణలు లేవు, ఎలాంటి అక్రమాలు లేవు, అన్యాయం లేవు, ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని కేసీఆర్ గారు మీ ముందు పెట్టారు. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు మే 27 నాడు ఇక్కడ హైదరాబాద్లో ఉండే గ్రాడ్యుయేట్స్ కూడా, మరి మీకు మిత్రులున్నా, మీకు చుట్టాలున్నా, ఎవరున్నా నల్లగొండ, మన వరంగల్, ఖమ్మంలో వారికి కూడా చెప్పండి. ఏనుగుల రాకేష్ రెడ్డి గారి మరి మూడవ స్థానంలో ఉన్నారు, ఆయన థర్డ్ రోలో ఉన్నారు, ఆయనకు ఓటు వేసి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీకు కూడా ధన్యవాదాలు, నమస్కారం. ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇస్తాము, మీరు దయచేసి ఇవన్నీ కూడా నా పిఆర్ఓ ఇస్తారు, మీరు కూడా దయచేసి చూసుకోండి. కేపాల్ని పాపం ఆయన ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు బ్రదర్? ఇప్పుడు అందరూ మార్కెట్లో ఏమనుకుంటారంటే, ఇదివరకేమో పాపం కేపాల్ గురించి అట్లా జోకులు వేసేది, ఇప్పుడు కోమటిరెడ్డి మీద జోకులు వేసే పరిస్థితి వస్తుంది తొందరలో. ఎందుకంటే ఎవడైనా మూర్ఖుడు తప్ప తెలివైన వాడు అంటాడా బ్రదర్? 27 అంతస్తుల హాస్పిటల్ ఉంది, కరెంటు పోతే 14 నుంచి 27కి ఎట్లా పోవాలన్నాడు కోమటిరెడ్డి. నేను చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కామెంట్ ఏందో తెలుసా, మరి 14 అంతస్తులే కడితే మరి 3 అంతస్తుల పోయి కరెంట్ ఆగిపోతే? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంత్రి నోట్లోకెళ్ళి కరెంట్ పోతుందన్న మాట ఎందుకు వస్తుంది? మేమున్నప్పుడు ఆ మాట ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంటే ఎంత మూర్ఖులు నడుపుతున్నారు గవర్నమెంట్ని, ఎంత జోకర్లు నడుపుతున్నారు గవర్నమెంట్ని. ఇలాంటి సన్నాసులు నడిపితే అట్లాంటి ఆలోచనలు వస్తాయి, కరెంటు పోతే జనరేటర్ ఉండదా? అది మంత్రి ఆయన, నాకు అర్థం కాదు, జోకరా ఆయన మంత్రి? ఇంకా మీరు మళ్ళీ ఆయన క్వశ్చన్కు మళ్ళీ మీరు నన్ను అడుగుడు. ఎన్నికల సమయంలో కాదు, 10 ఏళ్ళలో చెప్పుకోలేకపోయాను. ఎలా చూస్తాం? మీ అలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాతో ఉన్నారని చూస్తాను, నేను చూస్తాను వేరే ఉన్నారని చూస్తాను. కాదు కాదు కాదు, నేనేమన్నా అంటే ఒకటి మాత్రం పక్క, నేను ఎవరిని నిందించను. నిందించాల్సి వస్తే మేమే సరిగ్గా చేయలేదు, వాళ్ళని వీళ్ళని ఎందుకు నిందించాలి? నేను మా పార్టీ నాయకత్వం నాతో సహా మేము సరిగ్గా తెలంగాణ యువత కన్విన్స్ చేయలేదు, మేము సరిగ్గా సమాచారం ఇవ్వలేదు. మేము అర్థమైంది కదా, తెలిసింది కదా, ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి, వాళ్ళు జీతాలు తీసుకుంటూనే ఉన్నారు, ఉద్యోగం ఎక్కినరు, కూర్చున్నారు, తెలివనోళ్ళు ఎవరని మేము అనుకున్నాం. కానీ నేను చెప్పిన కదా ఇంతకుముందే, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు అదే పోయింది మొత్తం. అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మాట ఎక్కడో మరుగున పడిపోయింది. అది పాయింట్. నేను అనేది ఏంటంటే, నెగిటివ్కి ఎప్పుడైనా కూడా సోషల్ మీడియాలో కానీ, ముఖ్యంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వార్తల్లో కొద్దిగా ముందు పోరాటాల్లో కూడా ముందుండేది యువత. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతాను, మీరు అన్నారు కదా ఇదే యువతని ఇదే నిరుద్యోగుల్ని, ఇదే విద్యార్థుల్ని కాంగ్రెస్ నాయకులు ఎంత దారుణంగా అవమానించారండి. రేవంత్ రెడ్డి, బీరు బిర్యానీకి ఆశపడే బ్యాచ్ వీళ్ళు ఉస్మానియా విద్యార్థులని మాట్లాడింది మర్చిపోదామా? బీరు బిర్యానీకి అడ్డ మీద కూలీలాగా బీరు బిర్యానీకి ఆశపడతారు వీళ్ళు అని ఉస్మానియా విద్యార్థులని అడ్డ మీద కూలీలుగా అభివర్ణించినోడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా బీరు బిర్యానీకి ఆశపడతారని చెప్పి అవమానం చేసినోడు రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ యువతకు అన్నీ తెలుస్తాయి, నిజం నిలకడ మీద తేలుతుంది బ్రదర్. రామ్లన్న అభివృద్ధి అయిపోతుంది అనలే, బ్లాక్మెయిల్ దందాలు చాలు అయినా అయినా. తెలుగులో సామెత ఉంది రాములన్న, ఏమంటారంటే ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకుంటాడు వెంకటకేవుడు. 10 ఏళ్ళు మేము నడిపినాం కదా ఇదే విద్యుత్ సంస్థలను, మేము నడిపినాం కదా, ఇలా ప్రజలకు తేడా తెలుస్తలేదు. నేను ఎక్కడ పోయినా అడుగుతున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ ఎట్లుందని అడుగుతున్నా. 5 నెలలని మార్పు అన్నారు కదా, 5 నెలలని తేలిపోయింది కదా వీళ్ళ సమర్థత, వీళ్ళ నిర్వహణ సామర్థ్యం. ఇంత బ్రహ్మాండంగా కెపాసిటీ నిర్మాణం చేసి వీళ్ళ చేతిలో పెడితే, మేము వచ్చినాడు ఎంత కెపాసిటీ ఎలక్ట్రిసిటీది? 7700 మెగావాట్లు.
మేము దిగిపోయినాడు నిన్న యాదాద్రిలో కమిషన్ అయిన 2 ప్లాంట్లతో కలిపితే ఇంకో 1600 మెగావాట్లు యాడ్ అయింది. కలిపితే 20,000 మెగావాట్లు చేసి ఈ సన్నాసులకు అప్పయిపోయినాం. గదిగుడి నడుపుకునే చేత కాకపోతే మేమేం చేస్తాం దానికి? కరెంటు కోతలు హైదరాబాద్లో తిడుతున్నారు, ఊళ్ళలో తిడుతున్నారు, రైతులు ఏడుస్తున్నారు. ఏం కరెంటు కోతలు రా నాయన? ఎండాకాలంలో పండుకుందామంటే మధ్యాహ్నం 1/2 గంట కరెంటు ఉండదు. ఆఖరికి ఎంజీఎంలో 5 గంటలు కరెంటు పోతుంది. భువనగిరి హాస్పిటల్ కరెంటు పోతే టార్చ్ లైట్ల వెలుగులో డాక్టర్లు వైద్యం చేసే దుస్థితి ఇదనడం చూసి రా కేసీఆర్ గవర్నమెంట్లో. అప్పుడు మరి ఇప్పుడు ఎడదొచ్చినాయి ప్రశ్నించే గొంతులు, బట్టలు దించుకున్న మేధావులు ఎక్కడ పోయినారు? ఇప్పుడు ఎడవైంది మరి కరెంటు ఇవాళ 20,000 మెగావాట్లకు సామర్థ్యం పెరిగినా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చేతకంతనం కాదా? 20,000 మెగావాట్ల కెపాసిటీ పెంచితే దాన్ని వాడుకునే తెలివి లేని సన్నాసులు మమ్మల్ని అంటే ఎట్లా? బకాయిలు బకాయిలు ఇంకెన్ని రోజులు చెప్తారా కథలు? శ్వేతపత్రాల మీద గారడీలు, తర్వాత ఇంకొక మాట్లాడుతున్నాను నేను. మొన్నటిదాకా తిట్టినరు మేడిగడ్డ విషయంలో, మేము కాఫర్ డ్యామ్ కట్టవయ్యాను. ఇప్పుడు ఆలయంకి వచ్చిరా లేదా అక్కడ కేసీఆర్ చెప్పిన కాడికి వచ్చిరా లేదా? మళ్ళీ ఇటుపోయి అటుపోయి అడిదిరిగి ఇడిదిరిగి 6 నెలలకు కొండందవి ఎలకన్ పట్టిండ్ర చూడు. మేము ముందే చెప్పినాం, అరే కట్రాబై కాఫర్ డ్యాము ఎండబెట్టకు, తెలంగాణ పొలాలను ఎండబెట్టకు, రైతులను సావగొట్టకు, మా మీద కోపం అంటే మా మీద మమ్మల్ని చూసుకో అని చెప్పినాం. ఇన్లే 5 నెలలు తవ్వి 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 మళ్ళీ ఆఖరికి ఏం చేసిండ్రు? మళ్ళీ గాడికే వచ్చిండు కదా. రిపేర్ చేయమన్నది ఎన్డీఎస్ఏ చేస్తాము, ఎల్ఎన్టీ కట్టాలి పెట్టాలి అదే కదా. నేను అనేది అదే, నడపరాక ఆడరాక మధ్యలో ఓడంటారు, ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకుని అంటారు. దీన్ని నేను ఇంతకంటే ఎక్కువ ఈరోజు చెప్పను, ఇక్కడ మిగతా విషయాలు అన్ని డైల్యూట్ అయిపోతాయి కాబట్టి వద్దు. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ మాట్లాడతాను, వేరే సబ్జెక్ట్ ఉంది. రేపు మళ్ళీ వస్తా బ్రదర్. మీతో బాధ ఏంటంటే ఇది తెలంగాణ యువతకు సంబంధించి ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మీరు ఇది రాయరు. నేను వెంకటరెడ్డిని జోకర్ ఒప్పికరు అంటే అది రాస్తారు మీరు. మీతో బాధ అది, అందుకే నేను ఏమంటున్నా అంటే వద్దు. రేపు మిగతా విషయాలు రేపు మాట్లాడతాను.